హలో ఫ్రెండ్స్, కల్కి మూవీ నుండి 30 డేస్ పోస్టర్ అయితే ఒక రిలీజ్ చేశారనమాట. పోస్టర్ అయితే చాలా బాగుంది, దీని గురించి డెప్త్ మాట్లాడుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. నార్మల్ పోస్టర్ అని అనుకుంటే మట్టికి మీరు పప్పులో కాలేసినట్టే అనమాట. ముందు పోస్టర్ అని జాగ్రత్తగా చూసినట్టయితే దీనికి ముందే ఒక చిన్న టీజర్ అయితే వాళ్ళు రిలీజ్ చేశారు. అందులో మనకి యానిమేషన్ అయితే చూపించారు. కల్కి బుజ్జి చేసేటటువంటిది భైరవ వర్సెస్ బుజ్జి అని చెప్పి ఒకటి డిజ్నీ హాట్స్టార్లో రాబోతుంది, సారీ అమెజాన్ ప్రైమ్లో రాబోతుంది. ఈ నెల 31 నుండి అది అవైలబుల్ ఉంటుంది, చూడండి అని చెప్పేశారు అనమాట. సో దానికి సంబంధించినటువంటి రియల్ పోస్టర్ అయితే వీళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. దాని గురించి జాగ్రత్తగా మాట్లాడుకోవాలంటే ప్రభాసన చాలా స్టైల్గా నించుండి అనమాట, అది అక్కడ బుర్జి యొక్క టైర్ మీద కాలు పెట్టించుండి అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఇందులో అయితే మనకి బుజ్జిని చాలా క్లియర్గా చూపించారు అబ్బా. టీజర్లో అంత క్లియర్గా చూపించలేదు, చాలా అంటే చాలా చిన్నగా అనిపించింది అనమాట. బుజ్జి ఇదేంటి బుజ్జి బుజ్జి అన్నది చాలా చిన్నగా ఉంది అనేటటువంటి ఫీలింగ్ కూడా కలిగింది. కానీ ఇందులో చూసుకున్నట్లయితే బుజ్జి యొక్క సైజ్ ఏంటి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అండ్ రియల్ బుజ్జికి అయి ఉండొచ్చు, ఇక్కడ ఈ దాంట్లో కనబడుతున్నటువంటి బుజ్జికి అయితే చాలా తేడా ఉంది అనేటటువంటిది కూడా క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఉదాహరణకు మనం మాట్లాడుకోవాలంటే ముందు రియల్ బుజ్జిలో చూసుకున్నట్లయితే టైర్లకి అండ్ ఇంజిన్ కి ఏదో ఒక కనెక్షన్ ఉన్నట్టు కొన్ని లాంటి పెట్టడం జరిగింది. కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే టైర్లకి బుజ్జికి సంబంధం లేదనమాట, లైక్ అవి గాల్లో తిరుగుతున్నటువంటి ఫీలింగ్ కలిగింది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. ముఖ్యంగా మాట్లాడుకోవాలి ముందు ఒక బంపర్ పెట్టడం జరిగింది, బంపర్ లోనే హెడ్ లైట్స్ అయితే పెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. కానీ రియల్ బుజ్జికి అయితే అలా కాంటది, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. లాస్ట్ చూసుకున్నట్లయితే కొన్ని డేంజర్ లైట్లు అయితే పెట్టడం జరిగింది, పైన ఏమో ఇంకో రెండు హెడ్ లైట్లు పెట్టడం జరిగింది. ఇది ఏదైతే ఉందో మొత్తం కూడా జేసీబీ కలర్ లో పెట్టడం జరిగింది. ఈ బుజ్జిలో ఒక్కడంటే ఒక బైరవ మట్టిగా పడతారు, ఇంకొకరు పట్టరు అనేటటువంటిది కూడా క్లారిటీగా అర్థమవుతుంది. ఇవన్నీ కూడా మనకి సినిమాలో కనబడేటటువంటి బుజ్జి. సో సినిమాలో కనబడేటటువంటి బుజ్జికి రియల్ గా కనబడేటటువంటి బుజ్జికి సంబంధం లేదు. మనకు ఒక డెమో పీస్ వివరించడానికి మేము ఈ రేంజ్ లో కష్టపడ్డాం అనేటటువంటి మనకు చూపించడానికి జస్ట్ లైక్ ఒక రియల్ బుజ్జిని తయారు చేశారు అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. ఇదైతే బ్రెయిన్ లో ఉంచుకోండి. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిందే భైరవ గురించి అనమాట, సూట్ గురించి మాట్లాడుకోవాలన్నమాట. అసలు ఒక్కొక్కరు ఒకలా కానవుతున్నా అనమాట. మనం చూసుకున్నట్టయితే ఫుల్ సూట్ వేసుకుంటూ ఏంది భైరవ ఎప్పుడు నువ్వు చూసినా వెల్డింగ్ చేస్తూ ఉంటానంటారు. సో తను వెల్డింగ్ చేసే దీనికోసం బుజ్జిని తయారు చేయడానికి అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. సో బుజ్జి తన మాట వినాలి వినాలి కాబట్టి దానికైతే ఒక బ్రెయిన్ అయితే అటాచ్ చేయడం జరిగింది. మరి ఆ బ్రెయిన్ ఎక్కడ అటాచ్ చేశారు అనేటటువంటి ఇది ఎక్కడ కూడా చూపించలేదు. మాక్సిమం నాకు ఏసీ కరెక్ట్ అయితే ఖచ్చితంగా మన భైరవ ఎక్కడైతే కూర్చుంటో ఆ సిట్టింగ్ ప్లేస్ లోనే ఖచ్చితంగా బుజ్జి ఉంటుంది అనమాట. సో అక్కడ నుండే ప్రభాస్ దాంతో కమ్యూనికేట్ కావడం, దాంతో మాట్లాడాలంటే జరుగుతుంది. అండ్ బుజ్జితో మాట్లాడడానికి ప్రభాస్ అన్నకి చెవులో సంథింగ్ ఏదో పెట్టుకుంటాడు అనేటట్టు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే బుజ్జి రియల్ కార్లు లేదనమాట, బయట ఉంది. ప్రభాస్ అన్న షోల్డర్ మీద నించోనుంది, ఇది బుజ్జి అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి బ్రెయిన్ అక్కడ ఉన్నటువంటి ఆ కార్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అనేటటువంటి డౌట్ అయితే మీ అందరికి వచ్చిండొచ్చు. అది మాక్సిమం జరిగింది ఎందుకంటే ప్రభాస్ ఎక్కిన తర్వాత భైరవ ఎక్కిన తర్వాత అప్పుడు బుజ్జికి దానికి కనెక్షన్ ఏర్పడి ఈ ప్రభాస్ అన్న ఏ విధంగా అయితే చెప్తారో ఆ విధంగా వెళ్ళేది. స్పీడ్ వెళ్ళాలంటే ఎక్సలేటర్ నొక్కాలి, హ్యాండిల్ తెప్పాలనేటటువంటిది లేదా జస్ట్ బ్రెయిన్ తో కంట్రోల్ చేస్తానమాట. బ్రెయిన్ తో స్పీడ్ వెళ్ళాలి అంటే స్పీడ్ వెళ్ళు, ఆగాలి అంటే ఆగాలి అనేటటువంటి క్లారిటీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే బుజ్జిలో మనకి క్లియర్ గా క్లుప్తంగా అర్థమవుతున్నాయి. ఇందులో ఇంకా బుజ్జి గురించి మంచి డీటెయిల్స్ వివరించారు కాబట్టి మీకైతే వీడియో చేసి చూపించాలని చెప్పి నాకైతే అనిపించింది. సో మీకే విధంగా అనిపించింది ఈ పోస్టర్? నిజంగా ఈ పోస్టర్ చూసిన తర్వాత సినిమా మీద హైప్ జయని మిరిగిపోయింది. ఆ షూట్లో ఉండొచ్చు, వేరే లెవెల్ ఉంటాడు అనమాట ప్రభాస్ అన్న. ఆ షూస్ చూడండి, ఆల్రెడీ ఆ షూస్ గురించి మనకి కల్కి టీజర్ కూడా డిస్కషన్ చేశారు అనేటటువంటి క్లియర్గా క్లుప్తంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. చుట్టూ ఉన్నటువంటి లొకేషన్ చూసుకున్నట్లయితే మొత్తం కొత్త కొత్త బిల్డింగ్లు ఉన్నాయి. ఆ బిల్డింగ్లు కూడా ఇప్పుడు ఉన్నటువంటి బిల్డింగ్ లాగా ఇప్పుడు ఫ్యూచర్ లో కట్టబెట్టేటువంటి బిల్డింగ్ లాగా అనిపిస్తున్నాయి. అంటే 289లో 2898 సంవత్సరంలో ఈ యొక్క స్టోరీ జరుగుతుంది అనేటటువంటి మనకు ఆల్రెడీ ఇంటిమేషన్ ఇచ్చారు. ఆ టైంలోనే భైరవ బుజ్జి కలిసి ఫైట్ చేస్తారు అనేటటువంటి కూడా క్లారిటీగా అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇక అది ఈ యొక్క పోస్టర్ ఇన్ డెప్త్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకోవాలంటే మీకే విధంగా అనిపించింది ఈ పోస్టర్ అనేటటువంటి డెఫినెట్ కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సీ యూ ఇన్ 30 డేస్. ఇంకో 30 రోజుల్లో అయితే కల్కి చూడబోతున్నాం వైటింగ్ సినిమా కోసం. మరి మీరు వెయిట్ చేస్తున్నారు అనేటటువంటి డెఫినెట్ చెప్పండి ఫ్రెండ్స్. బాయ్, మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం చేసి ఉండబోయ్. నమస్కారం.